కరోనా వ్యాపిస్తున్న వేళ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్నట్లు ఉందంటున్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా ప్రజలందరూ టీఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులవుతున్నారని తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న్ ఫేస్ టు ఫేస్. 20వ వార్షిక వేడుకలు, ఆవిర్భావ వేడుకలు నిజానికి అంటే కరోనా టైంలో ఈ వేడుకలు రావడం అనేది ఒక రకంగా బాధాకరమే అయినప్పటికీ కరోనాను విజయవంతంగా ఎదుర్కొంటున్న రోజు ఎదుర్కొని ఖచ్చితంగా తెలంగాణలో దాన్ని పారదోలడానికి మనం అతి దగ్గరలో ఉన్న సమయంలో ఈ వేడుకలు జరపడం కూడా ఒక రకంగా విజయోత్సవంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపిస్తున్న టీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నా అసలు ఇవాళ ప్రాశస్త్యం ఏమిటి, మీరు ఎట్లా చూస్తారు? చాలా గర్వంగా ఉంది. ఒక ఉద్యమ పార్టీ ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు ప్రయాణం చేపిస్తూ అద్భుతమైన ప్రగతి వ్యవసాయ రంగంలో సాధించి మిగతా రంగాల్లో కూడా ముందుకు పోతున్నందుకు మా పార్టీ నాయకుడు, అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఈ క్రెడిట్ అంతా వారికే పోతుంది. వారి వల్లనే ఈరోజు ఈ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే పార్టీగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇది మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం, అంటే ఈ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఉన్న అనుబంధం కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న భవిష్యత్తు కానీ ఎట్లా ఉండబోతుంది? ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత అంత పెద్ద మరి రైతాంగానికి ఉపయోగపడే సీతారామ లాంటి ప్రాజెక్టును కూడా ఖమ్మం జిల్లా సాధించుకోవటం అనేది తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటం వల్లనే అది సాధ్యమైంది. అది కేసీఆర్ గారి పుణ్యం వల్లనే ఈరోజు ఖమ్మం జిల్లా ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది. అందుకనే ఇప్పుడు ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. పార్లమెంట్ ఎలక్షన్ అప్పటి నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్, లేకపోతే జెడ్పీటీసీ ఎలక్షన్స్, జెడ్పీ ఎలక్షన్లో, మళ్ళీ మొన్న జరిగిన సహకార సంఘ ఎన్నికలు అన్నింటిలో కూడా వన్ సైడెడ్గా టీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఖమ్మం జిల్లాలో కూడా సాధించుకొని ఖమ్మం జిల్లాలో కూడా టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మరి ఆవిర్భవించడం జరిగిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ర్యాలీలు, సభలు, వేడుకలు, ఉత్సవాలు జరగాల్సిన టైంలో మనం దూరం దూరంగా ఉంటూ వేడుకలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో అంటే కరోనా మీద పోరాటం ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు ఎట్లా ఉంది, ఖమ్మం జిల్లా ఎలా ఉండబోతుంది? కరోనా మీద పోరాటం ఖమ్మం జిల్లా ప్రజల సహాయ సహకారాలతో విజయం సాధించాం. అటు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఇప్పటికీ 0 కేసులు అయినాయి. ఖమ్మం జిల్లాలో 8 కేసులు నమోదైతే 8లో 2 డిశ్చార్జ్కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. కేవలం 6 మాత్రం ట్రీట్మెంట్లో ఉన్నారు. కొత్త కేసులు రాక ఇప్పటికి ఆల్మోస్ట్ మరి 5 రోజులైంది. ఎటువంటి కొత్త కేసులు కూడా వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు రాకపోవచ్చు. అంతా కంటైన్మెంట్ జోన్లు కూడా ఒక 2 ఎత్తేయటం జరిగింది, పెద్దతండ మరియు మోతీనగర్. కేవలం కిల్లా ప్రాంతం మాత్రమే కంటైన్మెంట్లో ఉంది. మిగతా 9 నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఒక కేసు కూడా పాజిటివ్ లేదు, అనుమానితులు కూడా లేరు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ప్రజలు శుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది, సామాజిక దూరం మరి కొంతకాలం పాటించాల్సిన అవసరం ఉంది, చేతులు శుభ్రం కడుక్కోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని కరోనా దూరం చేయడం కోసం అని చెప్పి చేయాల్సిన ప్రయత్నాల్లో టీఆర్ఎస్ శ్రేణులు తప్పకుండా కూడా మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనాలి కంపల్సరీగా. మరి కొంతమంది మృతి కోల్పోతారు తప్పకుండా, వాళ్ళందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా సాయం చేసే పరిస్థితి కూడా ఉండాలి. దాంట్లో కూడా టీఆర్ఎస్ శ్రేణులు ముందుండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. కరోనా నేపథ్యంలో అంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఖమ్మం జిల్లాలో పూర్తిగా విజయవంతంగా ముందుకు సాగుతుందని ఖచ్చితంగా ప్రజలంతా కూడా, అంటే టీఆర్ఎస్ పథకాలకు కావచ్చు, టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆలోచనలకు కావచ్చు, మొత్తంగా కూడా ముందు ఉంటున్నారని, వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తున్నారని పోవాడ అజయ్ అంటున్నారు. అదేవిధంగా జిల్లా ప్రజలు మొత్తం టీఆర్ఎస్ వెంటనే ఉన్నారని, టీఆర్ఎస్ ఈ కరోనా టైంలో శ్రేణులు కూడా, అంటే టీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక పోరాటం చేయాల్సి ఉంది, వాళ్ళందరూ కూడా కరోనాను పోగొట్టడానికి అవసరమైనటువంటి పరిస్థితులని ఏర్పాటు చేయాల్సి ఉందని అంటున్నారు. కెమెరామ్యాన్ జయకిరీష్తో ప్రసేన్, టీవీ5.